హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఫోషాన్లో ఉన్నాను. ఫోషాన్లో ఏంటంటే ఈవినింగ్ వాకింగ్ అనమాట. ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ యాక్చువల్గా, కానీ నేను 6 కిలోమీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే 12 కిలోమీటర్స్ ఒకసారి నడుపుతూ అంటే చాలా కష్టం, అందుకనే 6 కిలోమీటర్లతో వెళ్తున్నాను నేను. సో ఒకసారి మీకు నేను రూట్ చూపిస్తాను ఎట్లా ఉందో. ప్లస్ అదే కాకుండా మనకి ఈ ట్రిప్కి సైన్ అప్ చేసినందుకు మనకు కొన్ని యాక్సెసరీస్ ఇస్తారు, ప్లస్ ఒక స్టాంప్ కార్డ్ ఇస్తారనమాట మనకి. ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో 6 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత మనకు ఒక మెడల్ ఇస్తారనమాట. ఆ మెడల్ కూడా చూపిస్తాను మీకు. సో మనం వచ్చేసి హైకింగ్కి వెళ్తున్నాం కదా 6 కిలోమీటర్స్కి, దానికోసం అని చెప్పి చిన్న చిన్న యాక్సెసరీస్ ఇచ్చారు. ఏమిచ్చారంటే ఒక స్టాంప్ కార్డ్, ఇది వీటి మీద స్టాంపులు వేయాలన్నమాట. ప్రతి ఒక చెక్ పాయింట్ ఉంటుంది, ఆ చెక్ పాయింట్కి వెళ్తే ఈ స్టాంపులు వేసుకుంటే వెళ్ళాలి. ప్లస్ ఇంకా వేరే యాక్సెసరీస్ కూడా ఇచ్చారు చూడండి. ఇవి వచ్చేసి చేతికి పెట్టుకునే లైట్లు అనమాట. నైట్ అయితే కనుక లైట్ వెలుగుతాయి కలర్ కలర్గా. చేతికి పెట్టుకుందాం వీటిని. ప్లస్ చిన్న స్టిక్కర్స్ ఇచ్చారనమాట చేతి మీద వేసుకుంటాకి. ప్లస్ స్కార్ఫ్ ఫ్లాగ్ అనమాట ఇది ఒకటి. ఇది ప్లస్ తలకి ఒక కొమ్ము ఇచ్చారనమాట. లైట్లు వచ్చేదన్నమాట, ఇది లైట్ ఆన్ చేసుకోవచ్చు నైట్. మనం ఇదంతా నైట్ 9 o'clock వరకు జరుగుద్ది అనమాట ఈ హైకింగ్, అందుకనే మొత్తం అన్ని లైట్లకి సంబంధించి ఇచ్చారనమాట. ఈజీగా ఐడెంటిఫై చేసింది అనమాట. ఇదిను ప్లస్ ఒక వాటర్ బాటిల్ను ఒక ఎనర్జీ డ్రింక్ ఇచ్చారనమాట, అంతే. చూడండి ఇక్కడ ఇస్తున్నారు చూడండి అదే. సో అక్కడికి వచ్చి మొత్తం అన్ని కలెక్ట్ చేసుకోవాలన్నమాట, వాటర్, ఎనర్జీ డ్రింక్. చిన్నపిల్లలకి అయితే అలాంటి ఫోమ్ లైట్లు ఇస్తున్నారు నైట్కి. సో అన్నీ ఇక్కడ తీసుకుని స్టార్ట్ అవుతారనమాట. నేను మీకు ఇందాక చూపించిన థింగ్స్ అన్నీ ఇట్లా రెడీ చేశాను అనమాట. వీటిని వేసుకుంటాకి వెళ్ళి రింగ్స్ లాగా రెడీ చేశాను. మ్యాప్ ప్లస్ చేతికి స్కార్ఫ్. ఇదిగోండి చేతికి ఇట్లా ఉంది 2022 ఫోషాన్ అని చెప్పేసి వీటి మీద చైనీస్లో రాస్తుంది 12 కిలోమీటర్స్ అని. సో ఇదనమాట మొత్తం రెడీ అయిపోయాం. అదిగోండి అక్కడ ఉన్నారు చూడండి, అక్కడ ఎంతమంది ఉన్నారో, పిల్లలు పెద్దలు అందరూ వచ్చారనమాట ఈవినింగ్ వాక్కి. సో వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, వర్షం పడేటట్టు ఉంది కానీ ఇంకా రావట్లా. సో అదిగోండి రెడీ చేస్తున్నారు చూడండి, అక్కడ రమ్మంటున్నారు చూడండి అక్కడ. సో చూడండి ఎట్లా చేస్తున్నారు స్ట్రెచ్. సో అది జస్ట్ చిన్న చిన్న లీడర్ ఉంది ఇక్కడ వెనకాల ఉంది కదా లీడర్ అవన్నమాట. సో ఆమె చెప్తుంది స్ట్రెచ్ చేయమని ఫస్ట్ స్టార్టింగ్. ఇది మ్యాప్ అనమాట. ఇది ఇప్పుడు ఇట్లా ఉంది 12 కిలోమీటర్స్కి 6 కిలోమీటర్స్కి మొత్తం అంత ఒకటే. మీరు ఇక్కడ క్లోజ్లో చూస్తున్నారంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం అంటే వెళ్తాం. ప్లస్ మధ్యలో ఇక్కడ వచ్చేసి 9, 4 అని కనపడుతుంది కదా మీకు, అక్కడ వచ్చేసి స్టాంపింగ్ పాయింట్స్. అది మళ్ళీ ఇక్కడ ఒక స్టాంపింగ్ పాయింట్ అనమాట. సో 6 12 కిలోమీటర్స్కి అంతా ఒకటే వే అనమాట. ఇది ఒక పెద్ద లేక్ అనమాట. ఇది నేను చూపిస్తాను మీకు, దాని డీటెయిల్స్ చెప్తాను నేను. సో ఆ లేక్ రౌండ్ వచ్చేసి మనం ఒక రౌండ్ వేస్తున్నాం అంతే, ఏం లేదు. సో దీన్ని నైట్ వ్యూ చాలా బాగుంటుంది అన్నారు. సో చూడండి మీరు ఫొటోస్లో కూడా ఒకటి ఉన్నాయి, మనం రియల్గా చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి ఫోషాన్ నాన్హైలో ఉందన్నమాట. చూడండి నాన్హై ఫ్లోయింగ్ వాటర్ పార్క్ అని రాస్తుంది. దీన్ని వచ్చేసి 2010లో ఓపెన్ చేశారంట. సో దీన్ని వచ్చేసి చిన్దేన్ లేక్ అని కూడా అంటారు. సో దాన్ని ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, ఇక్కడ ఎంత హిస్టరీ ఉందన్నమాట. సో మనం లోపలికి వెళ్ళేటప్పుడు స్టాంపింగ్ వేయాలన్నమాట. 4 స్టాంపుల్లో ఫస్ట్ స్టాంప్ అయిపోయింది, 2వ స్టాంప్. మనకు వచ్చేసి స్టాంప్ వేస్తున్నారు. ఐ లవ్ అనేసారు. తర్వాత వచ్చి ఏం లెటర్స్ వస్తాయో చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. సో దీని ఎంట్రన్స్ అనమాట, పార్క్ కూడా ఎంట్రన్స్ ఇది. ఫ్లోయింగ్ పార్క్, నాన్హై ఫ్లోయింగ్ పార్క్, చిందేంగ్ లైక్. నేను దాని స్పెల్లింగ్స్ కింద ఇస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు ఆన్లైన్లో ఉంటాయి అన్ని వీటి గురించి. మీకు గుర్తుందో లేదో మన వీడియోలో అంతకుముందు హైకింగ్ వీడియోలో, ఒక హైకింగ్ వీడియోలో మన తెలుగు అతను పరిచయం అయ్యారు ఇక్కడ. సేమ్ ఇట్లానే హైకింగ్కి వెళ్తుంటే పరిచయం అయ్యారనమాట. ఈరోజు ఆయన కూడా వచ్చారు, ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి.
హలో హాయ్ గాయ్స్ హౌ ఆర్ యూ మా చంద్రబాబు గారు ఆయన పేరు చెప్పండి హాయ్ గాయ్స్ హౌ ఆర్ యూ ఎక్కడి నుంచి యా నా పేరు చంద్రబాబు నేను తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాను ఇక్కడ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ లాస్ట్ టైం మేము రాముతో మీట్ అయినాము ఇదే ఇలా హైకింగ్ వెళ్ళేసి మళ్ళీ సెకండ్ టైం పోతా ఉన్నాము ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా చూడండి చాలా బ్యాండేజ్ ఇలా కలర్ఫుల్గా రాను రాను ఇప్పుడే స్టార్ట్ అయినాం కాబట్టి రాను రాను చాలా కలర్ఫుల్గా ఉంటుంది కీప్ అండ్ వాచ్ సో అది ఫ్రెండ్స్ మన ఈయన వచ్చేసి ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఒకసారి మనం వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను మీకు ఎందుకంటే ఈయన బ్యాచులర్గా ఉంటున్నారు సో బ్యాచులర్గా ఎట్లా లైఫ్ లీడ్ చేస్తున్నారో చూపిస్తాను మీకు నేను మేమంటే ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ సో అదొక లైఫ్ బ్యాచులర్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది సో అది కూడా చూపిస్తాం సో ఈరోజు వచ్చేసి మనం మొత్తం అంతా ఈ వ్యూ ఎట్లా ఉంది అసలు చాలా నైట్ వ్యూ చాలా బాగుంటుంది అంటే రిఫ్లెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అంటే వాటర్ రిఫ్లెక్షన్ మీరు విన్న ఫొటోస్ చూపించా కదా అట్లానే చాలా ఉంటాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చూడండి చూపిస్తా చూడండి స్టార్ట్ అయినాయి బ్యాక్గ్రౌండ్ చూడండి హైగ్రౌండ్ అక్కడ ఉంది చూడండి లైట్స్ అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ దగ్గరగా సో ఇదంతా ఫ్లవర్స్ ఇది చూడండి ఈ పార్కులో లోపల ఎట్లా ఉందో అసలు చిన్న చిన్న బ్రిడ్జ్లు అనమాట అట్లా వెళ్తానికి ప్లస్ అక్కడ ఒక బ్రిడ్జ్ లైటింగ్ చూడండి ఎట్లా కనపడుతుందో సో ఆల్రెడీ లైట్లు వేసేసారు ఇప్పుడు ఆ చెట్టల్లో కూడా లైట్లు వేస్తే సో అదొక చాలా పీస్ఫుల్గా ఉంది పార్కులో చాలామంది ఉన్నారు వాకింగ్ చేసేవాళ్ళు సో అదే గ్రూప్ అట్లా వెళ్తుంది చూడండి లైట్లు కనపడుతున్నాయి కదా మా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ మేము అదే చేయాలి ఇప్పుడు మేమిద్దరం వెనకాల పడిపోయినా వాళ్ళని చూసుకుంటే ఆ లైట్లు చూసుకుంటే వెళ్ళిపోతాం మేము ఫాలో అయిపోవడం ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది మనం వేరే ఎంట్రన్స్ నుంచి చూడండి ఎట్లా ఉంది ఎంట్రన్స్ ప్లస్ ఇది పైకి వెళ్తానికి కానీ ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసి ఉంది అది వేరే సైడ్ నుంచి వెళ్ళాలనుకుంటా ఇది ఒక పెద్ద లేక్ అండి ఇది ఈ లేక్లో వచ్చేసి లైటింగ్లు పెట్టేసేసి ఈవినింగ్ సో ఇట్లా జాగింగ్ చేసే వాళ్ళకి కానీ ప్లస్ ఇట్లా వచ్చే వాళ్ళకి కానీ టూరిస్టులకు కానీ ఒక రౌండ్ వేస్తే ఒక 12 కిలోమీటర్లు వస్తుంది అనమాట సో నైట్ వ్యూ ఎంజాయ్ చేస్తావు అసలు గాలి వస్తుంది చాలా చాలా చల్లగా వస్తుంది గాలి అసలు ఇక్కడ కూర్చొని పడుకోవచ్చు అనమాట పార్కులో అట్లా ఉంది ఇక్కడ సో ఈ పార్క్ పక్కన వచ్చేసి చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి అనమాట చూడండి ఎట్లా ఉన్నాయో మన ఒక ఒక రోడ్డు ఉంటుంది పక్కన షాప్ ఉంటుంది కదా మన ఊర్లలో అట్లా ఉన్నాయి అనమాట ఇది సిటీకి కొంచెం అవుట్స్కట్స్ కాబట్టి కొంచెం అట్మాస్ఫియర్ కనపడుతుంది ఇక్కడ సో మేము ఇంకా పార్కులో ఉన్నాం ఈ పార్కులు అయిన ఇది సో ఆ పక్కన చిన్న చిన్న హౌస్లు అనమాట ఇవి కానీ బిల్డింగ్లు చూడండి ఎట్లా ఉన్నాయో అసలు బాగా క్లోజ్గా ఉన్నాయి అంటించి అంటించి కట్టినట్టున్నారు బిల్డింగ్లు సో ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత చూస్తుంటే ఎట్లా ఉంది చూడండి ఒకసారి అసలు నైట్ వ్యూ ఈ లేక్ చుట్టూ రిఫ్లెక్షన్స్ చూడండి అసలు ఎట్లా వస్తుందో అది నైట్ వ్యూ ఆ బిల్డింగ్స్ రిఫ్లెక్షన్స్ వాటర్లో కనబడుతుంది ప్లస్ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది పెద్ద ప్లేస్ ఒకటి ఉంది గోడ కట్టేసి అక్కడ అంతా చైనీస్లో లెటర్స్ రాసి ఉన్నాయి అనమాట అక్కడ ఇక్కడ వచ్చేసి బిల్డింగ్స్ చూడండి బిల్డింగ్స్ అంతా బ్లూ కలర్ లైట్స్లో వచ్చేసి జిగేలు జిగేలు అంటుంది అనమాట ప్లస్ బోటింగ్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ సో ఇదంతా బోటింగ్ ఏరియాని ఇక్కడ ఎక్కువ ఉన్నాయి బోటింగ్లు అంతా ఇక్కడ ఉన్నాయి అనుకోండి చూడండి ఎట్లా ఉంది ఇక్కడ అంతా ఫోషాన్ నైట్ వ్యూ నాకైతే బాగా సూపర్గా ఉందంటే నైట్ వ్యూ మేము ఎప్పుడు ఇంత నైట్కి వచ్చి రాలేదు ఎప్పుడు బయటికి కానీ ఈరోజు చూస్తుంటే అసలు ఈ ఏరియాలో అసలు ఎరగదీసేస్తుంది అనమాట ఇది ఫోషాన్లో ఉంది ఇది సెకండ్ స్టాంపింగ్ వచ్చేసాం హలో సెకండ్ స్టాంపింగ్ వేస్తాం థర్డ్ స్టాంపింగ్ వేస్తాం వేస్తుంది థర్డ్ ఏం వేస్తుంది చూద్దాం అనునే హలో ఎస్
After 10 minutes, here has the night show. Oh, night show here? Yeah, yes. This direction? Yeah. Oh. You can stay here. For 10 minutes? 10 minutes? After 10 minutes, yes. After 10 minutes? Yes. Oh. How long it is? How long? I don't know how long. Okay. ఎఫ్ ఫోసానికి వచ్చి ఎఫ్ వస్తుంది లెటరు సో ఎఫ్ అని వేశారనమాట ఇది చైనీస్లో ఎఫ్ ఫో అనమాట అది సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఇక్కడ ఇంకొక 5-10 మినిట్స్లో ఇక్కడ ఒక లైటింగ్ షో ఉంటుందంట ఇక్కడ సో ఆ లైటింగ్ షో చూడండి ఇక్కడ ఉండే అని చెప్పి చెప్తున్నారు సో ఒకసారి అందరు కూర్చున్నారు చూడండి లైన్గా సో మనం కూడా ఇక్కడ కూర్చుని లైటింగ్ షో చూద్దాం ఎట్లా ఉందో